కాదు మా బో పెట్టింది కానీ మీరు మాత్రం నాకు ఓట్లేల. నాకు ఒకసారి బాధ కూడా అడగాలి, అందరితో నీళ్లు తాగారు, ఓట్లు వేయడం మర్చిపోయారు. మీరేమనుకున్నారంటే అన్ని ఈయన చేశాడు, ఇంకొక ఆయన వస్తారు పొడొస్తారనుకున్నారు. ఇప్పుడు పాలిచ్చే ఆవును వదిలి పెట్టుకొని తన్నే దునపాదని పట్టుకొచ్చుకున్నారు. మీరు ఇప్పుడు నేను ఎందుకు అడుగుతాను, రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ అడుగుతుంది, నేను ఎక్కడ తప్పు చేశారో నాకే అర్థం, చెప్పండి సరి చేసుకుంటా. కానీమా ఇప్పుడు నాకు ఏంటంటే, అక్కడక్కడ కొంతమంది మాట్లాడినప్పుడు ఒకసారి అవకాశం ఇద్దామని కూడా పోయారని, అసత్య ప్రచారం నమ్మారని ఇవి కూడా మాట్లాడుతున్నారు. కాబట్టి ఏది ఏమైనా కూడా మీరు కూడా చాలామంది కార్యకర్తలు కూడా కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయి ముఖ్యమంత్రి గారు అన్ని పనులు చేశారు కాబట్టి గెలిచిపోతారు, కాబట్టి మనం చూద్దాంలే అని మీరు కూడా కన్ను కొంచెం కళ్ళు మూసారని, మీరు కాదు అక్కడక్కడ 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 అది మీరు ఇది అంతా కలిసి కడాన రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే పరిస్థితికి వచ్చాం. పర్వాలేదు, ఏదైనా చరిత్ర ఎవరు మార్చలేం, మన అదృష్టం రాష్ట్ర అదృష్టం అది. మనం ఉండుంటే ఏదో ఒక ఐదేళ్లలో ఎక్కడికో తీసుకెళ్ళేవాళ్ళం, పర్వాలేదు. ఇప్పుడు నాకు ఆ బాధ లేదు, ఒక బాధ్యత ఇవన్నీ వస్తూ ఉంటాయి. అట్లని చెప్పి నేను కష్టపడ్డ 5 సంవత్సరాలు ప్రజలు ఓట్లేదు కాబట్టి నేను పనిచేయను లేకుండా నేను ఉండను అనే పరిస్థితి నాకు ఉండదు. నా జీవితంలో నేను ఒకటి హామీ ఇస్తున్నా, తుది శ్వాస ఉన్నంత వరకు ప్రజల కోసం పనిచేస్తాను, మీ యొక్క జీవన ప్రమాణాలు పెంచడానికి ప్రయత్నం చేస్తాను, మీ బాగోగులు చూడడానికి ప్రయత్నం చేస్తాను, అన్ని విధాలు మీకు అండగా ఉంటా. కార్యకర్తలందరికీ ఒకటి చెప్తున్నా, అక్కడక్కడ ఇంకా కొంచెం వైరాగ్యం ఉంది, అది వదిలేయండి, ఇంకా అయిపోయింది. 3 కాదమ్మ, వేశారమ్మా ఓట్లు వేశారు, వైరాగ్యం అంటున్నా. ఎలక్షన్లు అయిపోయినాయి, వైరాగ్యం ఏంటంటే ఇంత పని చేసి ఓట్లు లేదు కాబట్టి ఎందుకు ఉండాలా, లేదు పులివెందుల పంచాయతీ వాడు ఆయన ఏం చేస్తాడో మనం ఎందుకు ముందుకు రావాలా, లేకుంటే మన బిల్లు ఇవ్వడు కాబట్టి ఏం చేయాలా, లేకుంటే మన ఊర్లో లేని పని గొడవ పెట్టి ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెడతారు మనకెందుకు, అవన్నీ వదిలేయండి. ఏమీ కాదు, మనం తొందరపడాల్సిన పని లేదు. అట్ ది సేమ్ టైం ఇష్టానుసారంగా చేస్తే మాత్రం తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టమని నిరూపించాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ప్రజలకు అండగా మేము నిలబడాలి. 37 సంవత్సరాలుగా మనం ఉన్నాం, 22 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం, 15 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నాం. 3వసారి ఒకసారి ఎన్టీ రామారావు గారు అపోజిషన్లో ఉన్నారు, 2 సార్లు నేనున్నా. మన సంస్కారం ఎప్పుడు అపోజిషన్లో అవమానం చేయం, వాళ్ళ సంస్కారం మనల్ని అవమానించడం అని చేస్తారు. పర్వాలేదు, ప్రజల కోసం పడదాం, ధైర్యంగా ఉండండి, ముందుకెళ్ళండి, మీకు అండగా నేనుంటా. అవసరమైతే ఎక్కడన్నా ఇది జరుగుతూ ఉంటే ఈరోజు గుంటూరులో కూడా రమ్మందని, పల్నాడు విషయం కూడా మాట్లాడాలని, మరీ ఇది చేస్తే ఆ గ్రామంలోనే బస వేస్తా, ఆడనే ఉంటా, ఆ గ్రామంలో మామూలు పరిస్థితి వచ్చిన తర్వాత తిరిగి వస్తా. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. తమాషా అనుకోవద్దండి, పోలీసులు కూడా మీరు కూడా మీ బాధ్యత మీరు నెరవేర్చండి. పార్టీలు ముఖ్యం కాదు, ప్రభుత్వం అనేది అందరికీ శాంతిని భద్రతనివ్వాలి, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి తీరాలి. నిన్న వచ్చి చెప్తున్నారు పత్తిపాడు నియోజకవర్గం నుంచి, నీళ్ళు ఇవ్వడానికి ట్యాంకర్ పంపేయమంటే నీళ్ళు ఇవ్వమంటారంట. ఇది ఎక్కడ అంటే నీళ్ళు కూడా ఇవ్వరా తెలుగుదేశం అయితే, ఓట్లేదు కాబట్టి. అంటే దీనికి అరాచకం కాకపోతే ఏంటో నాకైతే అర్థం కాలేదు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.